This conference will now be recorded. Hi friends, welcome back. So, ninnati session lo manu types of trends gurinchi discuss chesam. Market orders, pending orders. Again, pending orders lo continuation orders and reversal orders gurinchi discuss chesam. At a continuation lo buy stop, sell stop, reversal lo buy limit and sell limit. Aithe daniki related ga Harish has asked me one question. That is, అప్ట్రెండ్ లో బై మాత్రమే చెయ్యాలన్నారు, డౌన్ ట్రెండ్ లో సెల్ మాత్రమే చెయ్యాలన్నారు, అట్లాంటప్పుడు అప్పులో బై చేస్తే ప్రాఫిట్ ఏంటి అనేది తనకు వచ్చిన. ఓకే, అంటే అప్ ట్రెండ్ లో బై చేయడం అంటే మనం ట్రెండ్స్ గురించి మనం డిస్కస్ చేసినప్పుడు యాక్చువల్గా మనం అది అనుకున్నాం, యువర్ బై వెన్ ప్రైస్ ఈజ్ ఇన్ అప్ ట్రెండ్ యువర్ బయాస్ ఈజ్ టు బై ఓన్లీ, వెన్ ప్రైస్ ఈజ్ ఇన్ డౌన్ ట్రెండ్ యువర్ బయాస్ ఈజ్ టు సెల్ ఓన్లీ అనుకున్నాం కదా. ఇక్కడ మీకు ఇందులోనే నిన్న మనం డిస్కస్ చేసిన ఈ బై లిమిట్ సెల్ లిమిట్ లోనే మీకు దానికి ఆన్సర్ ఉంది హరీష్. హరీష్ ఒకనే కాదు, అందరికీ కూడా అనేది. ఇప్పుడు చూడండి, ఇది ప్రైస్ అప్ ట్రెండ్ లో ఉంది కదా, చాలా క్లియర్ కనిపిస్తుంది కదా, లో హయ్యర్ లో, తర్వాత లో హై, హయ్యర్ లో, హయ్యర్ హై, హయ్యర్ లో, హయ్యర్ హైస్ ఇలా ఉన్నాయి కదా. సో ఇప్పుడు ఇక్కడ మనం చూడండి, నిన్న బై లిమిట్ ఇక్కడ పెడదాం అనుకున్నాం. ఓకే, ఇక్కడ బై లిమిట్ పెడుతున్నాం అంటే ఇక్కడ బై చేస్తున్నాం అంటే అప్ ట్రెండ్ లో బయ్యే కదా, ప్రైస్ అప్ ట్రెండ్ లో ఉంది. మన బయాస్ ఇప్పుడు ఏంటి, బయ్యే అంటే ఎప్పుడు ప్రైస్ ఎప్పుడైతే మళ్ళీ మన కీ ఏరియాకి, ఏదో ఒక కీ ఏరియాకి వచ్చినప్పుడు ఇక్కడ బై చేద్దామని మనం చూస్తున్నాం. అంటే అప్ ట్రెండ్ లో ఉన్నప్పుడు ఇక్కడ బై చేయమని కాదండి, మళ్ళీ మీకు అప్ ట్రెండ్ లో ఉన్నప్పుడు హయ్యర్ లో ఎప్పుడైతే ఫామ్ అవుతుందో ఆ జోన్ లో బై చేద్దాము అనుకుంటున్నాం మనం. ఓకే, అది రెండోది. నిన్న ఇంకోటి బై స్టాప్ ఆర్డర్ అన్నాం, ఇక్కడ ఒకవేళ ఇది బ్రేక్ అయితే బై చేస్తామని కూడా అనుకున్నాం. ఎందుకంటే ప్రీవియస్ రెసిస్టెన్స్ కానీ బ్రేక్ అయితే ఇంకా పైకి వెళ్ళిపోవచ్చు అనేది మనకు కాన్సెప్ట్. అందువల్లే మొన్న మన ట్రెండ్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు కూడా రెండు దగ్గర ఆపర్చునిటీస్ వస్తుంది అన్నాను. చూడండి, ఒకటి ఈ హై, ఇక్కడ రెసిస్టెన్స్, రెసిస్టెన్స్ బ్రేక్ అయినప్పుడు ఒక ఆపర్చునిటీ వస్తుంది, ఆ రెసిస్టెన్స్ మళ్ళీ సపోర్ట్గా కన్వర్ట్ అయినప్పుడు ఇంకొక ఆపర్చునిటీ వస్తుంది. అంటే ఇక్కడ రెసిస్టెన్స్ బ్రేక్ అయినప్పుడు ఒక బయ్యింగ్, ఇక్కడ మళ్ళీ సపోర్ట్ దగ్గర ఇంకొక బయ్యింగ్, ఇప్పుడు కూడా మళ్ళీ ఎక్కడికి వచ్చినట్లయితే మళ్ళీ ఇంకోసారి బై చేస్తాం. చూడండి, ఇక్కడ ప్రైస్ అప్ ట్రెండ్ లో ఉంది, మనం ఇక్కడ బై గురించి మాత్రమే మాట్లాడుతున్నాం, ఎక్కడ సెల్ గురించి మాట్లాడట్లేదు. ఓకే, అది దీని మీనింగ్ అనమాట. అంటే ఇక్కడ బై చేయడం మాట్లాడుతున్నాం, ఇక్కడ బై చేయడం గురించి మాట్లాడుతున్నాం, ఇక్కడ బై చేయడం గురించి మాట్లాడుతున్నాం. ఒకవేళ మళ్ళీ ఈ రెసిస్టెన్స్ ని క్రాస్ అయితే మళ్ళీ ఇక్కడ ఏమన్నా బై చేస్తే బై చేస్తామని మాట్లాడుతున్నాం. ఓకే, అది. అందువల్ల ఏంటంటే అప్ ట్రెండ్ లో బయ్యింగ్ అనేది, డౌన్ ట్రెండ్ లో సెల్లింగ్, అలాగా ఈ విధంగా మనం వీ కెన్ మేక్ ప్రాఫిట్స్, రైట్? అయితే సమ్ టైమ్స్ వీ గో ఎగ్నిస్ట్ ద మార్కెట్, ట్రెండ్కి ఎగ్నిస్ట్ గా వెళ్తామో, దానికి కొన్ని ఎగ్జెంప్షన్స్ ఉన్నాయి, అది నేను ప్రసాద్ గారు మీకు సౌండ్ రావట్లేదా? ఓకే ఫ్రెండ్స్, గివ్ మీ అ చెక్, కెన్ యూ హియర్ మీ? నా మాట వినిపిస్తుందా? మిగతా వాళ్ళు వినిపిస్తే ఎస్ అని, లేదంటే నో అని టైప్ చేయండి. రిమైనింగ్ మెంబర్స్, ఎస్, మిగతా వాళ్ళకి వినిపిస్తుందండి? ఎస్ దుర్గా ప్రసాద్, ఎస్ ప్రసాద్ గారు, మీ దగ్గర మీ దీంట్లో నెట్ ప్రాబ్లం కానీ లేదంటే ఆడియో మీది ప్రాబ్లమ్ కానీ ఉన్నట్లుంది, ప్లీజ్ చెక్. మిగతా వాళ్ళు దే ఆర్ ఏబుల్ టు, మిగతా అదర్ స్టూడెంట్స్ అదర్ గైస్ ఆర్ ఏబుల్ టు హియర్ యాక్చువల్లీ. ఓకే, ప్లీజ్ చెక్ యువర్ నెట్ కనెక్షన్. ఓకే, మీకు నా స్క్రీన్ కనిపిస్తుంది కాబట్టి మీకు ఇయర్ ఫోన్స్ సార్ ఏమన్నా మీకు అది ఏదన్నా కొద్దిగా ప్రాబ్లం వస్తుందని ప్లీజ్ చెక్. ఓకే, రైట్. సో దిస్ వే వెన్ ప్రైస్ ఈజ్ ఇన్ అప్ ట్రెండ్ మనం బయ్యింగ్ కోసం చూస్తుంటాం, ఒకవేళ డౌన్ ట్రెండ్ లో ఉంటే సెల్లింగ్ కోసం చూస్తుంటామండి, రైట్? సమ్ టైమ్స్ అయితే మాత్రం ఎగ్జెంప్షన్స్ ఉంటాయి, ఎగ్జెంప్షన్స్ ఏంటి అనేది తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ప్రస్తుతానికి ఇది. ఓకే, రైట్? ఐ హోప్ హరీష్ అండ్ అదర్ పీపుల్ ఆల్సో గాట్ ఆన్సర్డ్. అంటే హరీష్కి వచ్చిన ఏంటంటే అప్ ట్రెండ్ లో బై చేయాలన్నారు కదా, ఎక్కడ బై చేస్తే ఇంకా ప్రాఫిట్ ఎక్కడికి వెళ్తుంది, ఒకవేళ డౌన్ ట్రెండ్ లో సెల్ చేయాలన్నారు కదా, ఇంకా అంత సెల్ అయిపోయిన తర్వాత ఇంకా ఏం సెల్ వస్తుంది? అది సమ్ టైమ్స్ ఎప్పుడైనా చూడండి, ఒక ఇప్పుడు ఎస్బీఐ గురించే మాట్లాడుతున్నాం, అది స్టార్టింగ్ లో 370 లేకపోవచ్చు, ఈ కొత్త హై, ఒకసారి ఈ హైకి వచ్చింది బ్రేక్ అయ్యింది మళ్ళీ పైకి వెళ్ళింది మళ్ళీ ఈ హైకి వచ్చింది మళ్ళీ బ్రేక్ అయింది. ఓకే, అండ్ నిఫ్టీ చూసుకోండి, నిఫ్టీ చూసినట్లయితే ఇట్ ఈస్ మేకింగ్ న్యూ హైస్ కదా ఎవ్రీ టైమ్. అంతకుముందు 10,000 బ్రేక్ అయినప్పుడు ఓకే మార్కెట్ కొత్త హైలో కొలిచింది అనుకున్నాం, 11,000 చూడండి, ఇవన్నీ కొత్త హైలే కదా, హైస్ బ్రేక్ అవుతున్నాయి, ప్రైస్ ఈస్ మూవింగ్ అప్. చూడండి ఇదంతా ఇక్కడ నుండి చూసుకుంటే వన్స్ అప్ అనే టైం 8,961 హై,
ఆ రెసిస్టెన్స్ బ్రేక్ అయిన తర్వాత ఇంకా పైకి వెళ్ళింది కదా, అంటే కొత్త హై ఫామ్ అయింది. ఇంకా అలా వెళ్ళింది 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 వెళ్ళింది, కొద్దిగా కిందకు వచ్చింది, మళ్ళీ ఈ హై బ్రేక్ అయింది, మళ్ళీ కిందకు వచ్చింది, ఈ హై మళ్ళీ బ్రేక్ అయింది, అంటే కొత్త హైలు బ్రేక్ అవుతున్నాయి. అగైన్ ఈ హై బ్రేక్ అయింది, ఇంత పైకి వెళ్ళింది, తర్వాత ఏమైంది, దిస్ హై హ్యాస్ బీన్ బ్రోకెన్, ఇంత పైకి వెళ్ళింది. ఓకే, ఫైనల్లీ ఈ హై కూడా బ్రేక్ అయ్యింది, పైకి వెళ్ళింది. చూసారు కదా, అంటే అలా కొత్త హైలు ఎప్పుడు బ్రేక్ అవుతుంటాయి. సో వీ కెన్ బై అట్ ద రెసిస్టెన్స్ బ్రేక్ అవుట్స్ ఆల్సో, రైట్? ఓకే, సో ఒకసారి హోంవర్క్ లోకి వెళ్ళి చూద్దాం. శ్రీనివాస్ గారు, ఓకే, వెరీ గుడ్ సార్, బాగా డ్రా చేశారు. దిస్ వన్ అండ్ దిస్ వన్ త్రీ, పర్ఫెక్ట్. ఈ మూవింగ్ యావరేజ్ లైన్ డిలీట్ చేసేయండి, అవి మనకు కనిపించకూడదు, ఎందుకంటే మనం ఏ టాపిక్ లో ఉన్నామో అది ఉన్నప్పుడు మనకు క్లోజ్గా నీట్ గా ఉంటుంది. ఆ మూవింగ్ యావరేజ్ లైన్ తర్వాత డిలీట్ చేసుకోండి. ఇది కరెక్ట్ కాదు సార్, ఇది కరెక్ట్ కాదు. ఇది ఎందుకు కరెక్ట్ కాదంటే, ఇప్పుడు దీనికి పాయింట్ కి అసలు ఆధారం ఏముంది, ఏం లేదే. ఈ హై క్రాస్ అయితేనే కదా ఇక్కడ మీరు బై చేయ, ఇది పాయింట్ అవుతుంది, ఇది పాయింట్. దీన్ని ఈ రెండింటిని మీరు పాయింట్స్ చేయొచ్చు, ఇలా లైన్ వస్తుంది. ఓకే, దిస్ పాయింట్ అండ్ దిస్ పాయింట్, ఎందుకని ఇది ఈ హైని బ్రేక్ చేసింది కాబట్టి ఈ పాయింట్కి ఇక్కడ క్వాలిఫికేషన్ ఉంది, అంతే తప్ప ఇది కాదండి. రెండోది ఇక్కడ మీరు డ్రా చేయడానికి ఏం లేదండి, మూలం ఏం లేదు, ఎందుకంటే ఇక్కడ ఉంది ప్రైస్, ఇది ఈ లోని క్రాస్ చేయలా, అందువల్ల ఈ లైన్ కూడా డ్రా చేయడానికి లేదు. బాలాజీ గారు మీరు కూడా సేమ్ ఇదే చేశారు. ఓకే, ఐ థింక్ ఇట్ ఈజ్ టాటా మోటార్స్. ఓకే, సో ఈ లైన్ కరెక్ట్ కాదు, ఇది ఈ పాయింట్ని ఈ పాయింట్ని కలిపితే ఇలా వస్తుంది, అండ్ దిస్ ఈజ్ నాట్ రైట్. ఓకే, దిస్ వన్ గుడ్, పర్ఫెక్ట్. దుర్గాప్రసాద్ గారు, ఎస్, దిస్ పాయింట్ అండ్ దిస్ పాయింట్ గుడ్ సపోర్ట్. ఇది ఇది ఈ సపోర్ట్ ఏదైతే ఉంది, ఇది బ్రేక్ అయ్యింది, బ్రేక్ అయ్యింది. యాక్చువల్గా ఇది ఏంటిది, గ్రాసిమ్ కదా, గ్రాసిమ్ పడడానికి స్కోప్ ఉందండి. ఇంచుమించుగా ఇక్కడ నుండి ఈ డిస్టెన్స్ ఎంత అయితే ఉందో, ఇది 900 to 940 కదా, 940 అంటే మీకు ఇక్కడ నుండి ఒక ఇంకొక 40 rupees కిందకి పడవచ్చు. ఇది ఆల్రెడీ ఒక 10 rupees పడినట్టు, 20 rupees పడింది, ఇంకో 20 rupees 850-860 వరకు రావడానికి స్కోప్ ఉంది సార్, ఇమీడియట్గా. ఒకవేళ అది కానీ ఇంకా బ్రేక్ అయిందంటే నెక్స్ట్ సపోర్ట్ ఇదే, ఇదేంటిది 820 నెక్స్ట్ సపోర్ట్ అండి. గ్రాసింలో సెల్ ఆపర్చునిటీ ఉన్నట్లే, అంటే ఆల్రెడీ సెల్లింగ్ వచ్చింది, ఇప్పుడు మళ్ళీ పైకి వెళ్ళి ఇది రెసిస్టెన్స్ కింద బిహేవ్ చేసి కొద్దిగా ఈ జోన్లో మీకు మార్కెట్ ఆపర్చునిటీ వస్తే సెల్ చేసుకోవచ్చు. ఓకే, అంటే అప్పుడే కాదండి, ప్యాటర్న్స్ అవన్నీ కంప్లీట్ అయిన తర్వాత యూ విల్ బి ఏబుల్ టు డూ రైట్. ఓకే, దిస్ ఇస్ పర్ఫెక్ట్. ఓకే, ఇది ఎవరండి, ఇది ఐ కాంట్ సి. ఓకే, చూడండి, ఇది ఈ పాయింట్ కరెక్ట్, ఇది కరెక్ట్ అండి, ఇది కరెక్ట్ కాదండి ఇది, ఎందుకంటే ఈ పాయింట్కి మూలం ఇప్పుడు ఏం లేదు కదా. ఇది సెకండ్ పాయింట్ మీరు కన్సిడర్ చేయాలంటే ఈ ప్రైస్ వెళ్ళి ఈ హైని క్రాస్ అవ్వాలి. ఇది ఎందుకు కరెక్ట్ అంటే, ఈ హైని ఇది క్రాస్ అయింది కాబట్టి దీనికి ఇది ఇది సోర్స్ అండి. అంటే ఈ సోర్స్ ఏదైతే ఉందో ఈ ఈ డౌన్కి, అంటే ఈ హయ్యర్ లోకి ఇది సోర్సు, ఇది హయ్యర్ లో, ఇక్కడ నుండి ప్రైస్ వెళ్ళి దీన్ని క్రాస్ అవ్వాలి. క్రాస్ అయింది కాబట్టి దెన్ ఇట్ హ్యాస్ బీన్ క్వాలిఫైడ్ యాజ్ అ సెకండ్ పాయింట్. దీని దగ్గరకు వచ్చేసరికి ప్రైస్ ఇంకెక్కడే ఉంది, ఇది క్రాస్ అయితే తప్ప దీనికి మళ్ళీ క్వాలిఫికేషన్ రాదు, అందువల్ల దిస్ ఇస్ నాట్ రైట్. ఓకే, దిస్ వన్ ఇస్ రైట్ అండ్ దిస్ వన్ ఇస్ రైట్. ఇది నాట్ ఎట్ ఆల్ కన్విన్సిబుల్ అండి, పాయింట్సే లేనట్లు దీనికి, ఎందుకంటే ఈ హైని క్రాస్ అయితే తప్ప యూ కాంట్ కౌంట్ దిస్ యాజ్ ఎ పాయింట్. అసలు ఇక్కడ ట్రెండ్ లైన్ డ్రా చేయడానికే లేదు ఇందులో. దిస్ వన్ ఓకే, దిస్ వన్ ఓకే, దీనికి అసలు ఏం లేదండి, అంత పక్క పక్కనే ఉన్న రెండు క్యాండిల్స్ కలపాల్సిన అవసరం అయితే ఏం లేదు సార్. ఓకే, స్వింగ్ ఉండాలి, ఇదిగోండి ఇది కొద్దిగా స్వింగ్ వచ్చింది, ఇది చూడండి, ఇలా వెళ్ళి ఇలా వచ్చి మళ్ళీ పైకి వెళ్ళింది కదా, స్వింగ్ ఉండాలి. అంతేగాని పక్క పక్కనే ఉన్న రెండు క్యాండిల్స్ మనం యాడ్ చేయాల్సిన అవసరం అయితే లేదు, నో అడ్జస్ట్మెంట్స్ ఎట్ ఆల్. ఓకే, ఇది హరీష్, ఓకే, దిస్ ఇస్ పర్ఫెక్ట్ హరీష్. యాక్చువల్గా పొద్దున్న డ్రా చేస్తుంది, ఇది కరెక్టే, ఎందుకు ఐ డోంట్ నో వై యూ థాట్ లైక్, ఓకే, 2-2 అవే వచ్చాయి. ఇది నెంబర్ ఆఫ్ క్యాండిల్స్ ఇక్కడ క్రాస్ అయింది కాబట్టి దిస్ ఇస్ నాట్ వ్యాలిడ్ నౌ, ఎందుకంటే చాలా క్యాండిల్స్ అటు ఇటు అటు ఇటు క్రాస్ అయ్యాయి కాబట్టి ఇంక దీనికి ఆ వ్యాలిడిటీ పోయింది. దిస్ వన్ ఇస్ ఓకే, దిస్ వన్ అండ్ దిస్ వన్ గుడ్. ఇదేంటిది చార్ట్, ఇది టాటా పవర్. యాక్చువల్గా
ఇప్పుడు ఇక్కడ ఏదైనా ప్యాటర్న్ ఫామ్ అయితే బై చేయొచ్చు. ఇంకా మీకు ప్యాటర్న్స్ చెప్పలేదు కాబట్టి కంగారు పడిపోయి బై చేయొద్దు. ఇక్కడ ప్రస్తుతానికి ప్యాటర్న్ కూడా లేదు. ఇంకా ఒకవేళ ప్యాటర్న్ ఫామ్ అయితే వీ కెన్ బై. సో యాజ్ ఆఫ్ నౌ కీ ఏరియాలో ఉంది ప్రైస్, ఇప్పుడు వచ్చింది పర్ఫెక్ట్ ప్రైస్ లో ఉంది. ఒకవేళ ఏదైనా ఆపర్చునిటీ వస్తే మాత్రం బై చేయొచ్చు. ఓకే, వాట్ ఈస్ ది స్టార్ట్అప్ అవర్? రైట్ ఇట్ డౌన్. ఇది ఎయిర్టెల్ దామోదర్ గారు. ఇది టూ మెనీ క్యాండిల్స్ ఇక్కడ వైలెట్ అయ్యాయండి, అందువల్ల దీనికి క్వాలిఫికేషన్ రాదు. అండ్ యాక్చువల్గా కొద్దిగా పైకి ఎలా తీస్తే ఎలా వస్తుంది అప్పటికి కూడా క్యాండిల్స్ క్రాస్ అవుతాయి. ఎయిర్టెల్లో ఆ ఛాన్స్ లేదండి, ఇది ఆల్రెడీ నేను అబ్జర్వ్ చేశాను. దిస్ వన్ ఇది చూడండి, నాకు కనిపించట్లేదు. ఈ విక్ని కలపాలండి, విక్ కలలేదు, చూసుకోండి. ఇది దామోదర్ గారు ఈ పాయింట్. ఓకే దామోదర్ గారు ఇప్పుడు ఆన్, ఐ హోప్ ఈజ్ నాట్ ఆన్లైన్, ఆయన డ్యూటీలో ఉంటారు. సో ఈ పాయింట్ని కలపాలి. ఓకే, తర్వాత మీరు వీడియో చూసినప్పుడు చెక్ చేసుకోండి సార్, ఎందుకంటే ఇక్కడ ఎస్ మీకు చెప్తాను, ఎందుకంటే పర్ఫెక్ట్గా డ్రా చేయడం ఎంత ఇంపార్టెంటో ఇదేనండి. పర్ఫెక్ట్ 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 అంటున్నది యాక్చువల్గా, ఎందుకంటే ఇది చూడండి ఇలా లైన్ డ్రా చేశారు కదా, ఇక్కడ బయ్యింగ్ ఆపర్చునిటీ అనుకుని బై చేసేస్తాం. వాస్తవానికి ఏమైంది, ఇది ఈ లైన్ ఎలా వెళ్ళినట్లయితే ఇక్కడికి వెళ్తుంది, అంటే ఆల్రెడీ సపోర్ట్ హ్యాస్ బీన్ బ్రోకెన్. ఒకవేళ వస్తే గిస్తే ఇక్కడ సెల్లింగ్ ఆపర్చునిటీ వస్తుంది, కానీ ఇక్కడ ఏమనుకుంటాం ఈ లైన్ చూసి బయ్యింగ్ ఆపర్చునిటీ బై చేస్తాం. దిస్ ఈస్ ద రాంగ్ అనమాట, అంటే కంప్లీట్ రాంగ్ డిసిషన్ తీసుకుంటాం అనమాట. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టూడ్. చూడండి ఇక్కడ నుండి ఇలాగా దీన్ని కలిపినట్లయితే లైన్ ఎలా వెళ్తుంది, అంటే ఏమైంది ఇక్కడ ఈ ట్రెండ్ లైన్ సపోర్ట్ను బ్రేక్ అయ్యింది. బ్రేక్ అయ్యింది కాబట్టి మీకు సెల్లింగ్ ఆపర్చునిటీ రావచ్చు యాక్చువల్గా అయితే. కానీ ఇలా డ్రా చేయడం వల్ల ఇక్కడ మనం బయ్యింగ్ కోసం చూస్తాం, అంటే ఇక్కడ బై చేయొచ్చు. అంటే వాస్తవానికి సెల్ చేయాల్సిన ప్లేస్లో మనం బై చేస్తున్నాం, సో దట్ మన డెసిషన్ రాంగ్ డెసిషన్ అవుతుంది. ఓకే, అందువల్ల లైన్స్ చిన్న యాంగిల్ మారిపోతే మొత్తం ఆ బైకి సెల్లు సెల్కి బై వచ్చేస్తాయండి. రైట్, this one is good, this one is good, very good Balaji garu, perfect. This one and this, deenika qualification ledandi ikkada, ikkada trend line draw cheyadaniki em ledu ikkada, endukante ee low ni cross aithene you can draw trend line. This is not okay. This one is good. Harish malli meer pettaru, idi okay. ఇది ఓకే, దిస్ ఇస్ గుడ్. ఓకే, దట్స్ ఇట్. ఇంకా కొంతమంది ట్రెండ్ లైన్స్ అవి చేయడం ఇంకా చేయలేదు. ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ ప్లీజ్ డూ ఇట్, ఎందుకంటే ఇక్కడ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు చేసిన మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో అవి వెంటనే కరెక్ట్ అవుతున్నాయండి. చెయ్యకపోతే మీకు మీరుగా రేపు ఫ్యూచర్లో ఎప్పుడు చేసినా అది కరెక్ట్ అనుకుంటారు, సో దెన్ దెర్ ఇస్ ఎ ప్రాబ్లం. అందువల్ల ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ టు డూ అసైన్మెంట్స్. ఓకే, రైట్. సో ఈరోజు మనం ఇంకొక నెక్స్ట్ టాపిక్లోకి వెళ్దాం. టైప్స్ ఆఫ్ ట్రేడింగ్. నేను టైప్స్ ఆఫ్ ఆర్డర్స్ డిస్కస్ చేసాం. ఓకే, నౌ వి విల్ కమ్ టు టైప్స్ ఆఫ్ ట్రేడింగ్. ఓకే, సో సాధారణంగా టైప్స్ ఆఫ్ ట్రేడింగ్ అనేవి యాక్చువల్గా మూడు రకాలు ఉంటాయండి. జస్ట్ గివ్ మీ ఎ సెకండ్. I thought I missed one slide actually. Give me some time. Miss ayana ok slide ledante unda. Let me check. ఓకే.
ఓకే స్లైడ్ ఏం మిస్ అవ్వలేదు కూల్ ఓకే సో నిన్న టైప్స్ ఆఫ్ ఆర్డర్స్ గురించి డిస్కస్ చేసాం ఈరోజు టైప్స్ ఆఫ్ ట్రేడింగ్ స్టైల్స్ గురించి డిస్కస్ చేద్దామండి టైప్స్ ఆఫ్ ట్రేడింగ్ స్టైల్స్కి వచ్చేసరికి మెయిన్ మేజర్గా మూడు ఉంటాయి ఫోర్త్ వన్ ఇంకోటి ఉంది సో ఫస్ట్ వన్ ఏంటంటే పొజిషనల్ ట్రేడింగ్ ఒకటోది రెండోది స్వింగ్ ట్రేడింగ్ మూడోది ఇంట్రాడే ట్రేడింగ్ ఫైనల్గా స్కాల్పింగ్ అనేది ఉంటుందండి పొజిషనల్ ట్రేడింగ్ స్వింగ్ ట్రేడింగ్ ఇంట్రాడే ట్రేడింగ్ అండ్ స్కాల్పింగ్ నాలుగు రకాలు ఉంటాయి నార్మల్గా అయితే లాస్ట్ వన్ స్కాల్పింగ్ని అప్లై చేయొద్దనే చెప్తాము ఎప్పుడు కూడా రిమైనింగ్ త్రీ కూడా మనం అప్లై చేసుకోవచ్చు అయితే రిమైనింగ్ త్రీలో ఏంటి పొజిషనల్ ట్రేడింగ్ అంటే ఏంటి పొజిషనల్ ట్రేడ్స్ అంటే ఒక ట్రేడ్ మీరు ఏదైనా తీసుకున్నారనుకోండి అది వన్ వీక్ వన్ మంత్ లేదంటే వన్ ఇయర్ మీరు ఎన్నాళ్ళైనా వాటిని క్యారీ చేయడం అనమాట అంటే పొజిషన్లోకి తీసుకొని యూ విల్ హోల్డ్ ఫర్ సమ్ టైమ్ సమ్ లాంగ్ టైమ్ అంటే అది లాంగ్ టైమ్ అన్నాం కదా వన్ ఇయర్ అన్నాను వన్ ఇయర్ అక్కర్లే మీరు వన్ వీక్ ఉంచి క్లోజ్ చేసేయచ్చు వన్ మంత్ ఉంచి క్లోజ్ చేసేయచ్చు త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ వన్ ఇయర్ ఇట్స్ అప్ టు యూ సో దాన్ని అంటే పొజిషన్లోకి తీసుకొని హోల్డ్ చేసి పెట్టినప్పుడు దాన్ని పొజిషనల్ ట్రేడింగ్ అని అంటాం రెండోది ఇంట్రాడే ట్రేడింగ్ స్వింగ్ ట్రేడింగ్ స్వింగ్ ట్రేడింగ్ అంటే మీరు ఆర్డర్ తీసుకున్న తర్వాత ఎయిదర్ బై ఆర్ సెల్ వితిన్ టూ ఆర్ మోర్ డేస్లో క్లోజ్ చేయడం అంటే టూ డేస్ త్రీ డేస్ లేదంటే మొత్తం మీద ఆ వీక్లో క్లోజ్ చేసేస్తాం అంటే మొత్తం మీద చెప్పాలనుకుంటే టూ ఆర్ మోర్ డేస్ అంటే టూ టు ఫైవ్ డేస్ ఆ వీక్ లోపల క్లోజ్ అయిపోతాయి సాధారణంగా అవి దాన్ని స్వింగ్ ట్రేడింగ్ అని అంటాం అలాగే ఇంకొకటి ఏంటంటే ఇంట్రాడే ట్రేడింగ్ ఇది జనరల్గా ఏంటంటే ఏ రోజు ట్రేడ్ ఆ రోజే క్లోజ్ అయిపోతుంది అంటే ఏదో ఒక టైంలో మనం ట్రేడ్ ఆపర్చునిటీ తీసుకుంటాం సేమ్ డే మళ్ళీ 3:30 అయ్యే లోపు ట్రేడ్ క్లోజ్ అయిపోతుంది స్టాక్ మార్కెట్ అయితే కరెన్సీ అయినట్లయితే ఫారెక్స్ అయితే 24 అవర్స్ మొత్తం మీద ఆ రోజులో క్లోజ్ చేసుకుంటారు కమోడిటీస్కి అయితే ఈ 11 నైట్ 11 వరకు ఉంటుంది ఆ టైంలో క్లోజ్ చేసు ఆ లోపు ఎనీ టైం మీరు ఆర్డర్ తీసుకొని ఒక 5 మినిట్స్లో క్లోజ్ చేసేయచ్చు లేదనుకుంటే మొత్తం మీద ఎండింగ్ లోపు ఎప్పుడైనా మీరు క్లోజ్ చేయొచ్చు దాన్ని ఇంట్రాడే ట్రేడింగ్ అంటాం పొజిషనల్ ట్రేడింగ్ స్వింగ్ ట్రేడింగ్ అండ్ ఇంట్రాడే ట్రేడింగ్ సో అయితే ఇక్కడ పొజిషనల్ ట్రేడింగ్ చేయాలా ఇంట్రాడే ట్రేడింగ్ చేయాలా స్వింగ్ ట్రేడింగ్ చేయాలా మనం అసలు మనం ఏ టైప్ ట్రేడరో ముందు అది డిసైడ్ చేసుకోవాలంటే పొజిషనల్ ట్రేడింగ్ అంటే లాంగ్ టర్మ్ తీసుకుంటాం కాబట్టి ఇది ఎవరికి సూట్ అవుతుందంటే రెండు రకాల కేటగిరీ వాళ్ళకి సూట్ అవుతుందండి ఫస్ట్ కేటగిరీ ఏంటంటే ఆఫీసుల్లో లేదంటే బిజినెస్లో బిజీగా ఉంటారు వాళ్ళకి అంత టైం ఉండదు అట్లాంటప్పుడు పొజిషనల్ ట్రేడింగ్ వాళ్ళకి సూటబుల్ అంటే డైలీ ఒక హాఫ్ అన్ అవర్ టైం స్పెండ్ చేస్తే చాలునండి పొజిషనల్ ట్రేడింగ్ చేసే వాళ్ళకి అది కూడా మార్కెట్ అవర్స్లోనే చేయాల్సిన పని లేదు ఆఫ్ ద మార్కెట్లో కూడా వాళ్ళు మార్కెట్ని అనలైజ్ చేసుకోవచ్చు 3:30కి మార్కెట్ క్లోజ్ అయిపోతుంది క్లోజ్ అయిపోయిన తర్వాత మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు నెక్స్ట్ డే మళ్ళీ మార్నింగ్ 9 లోపు ఎప్పుడైనా సరే ఒక హాఫ్ అన్ అవర్ మీరు స్పెండ్ చేస్తే చాలండి ఓకే సో ఆ విధంగా మీరు అనాలిసిస్ చేసుకుంటే పొజిషనల్ ట్రేడర్గా మీరు చేయొచ్చు ఓకే అంటే టైం తక్కువ ఉన్న వాళ్ళు పొజిషనల్ ట్రేడర్ అలాగే ఇంకొకటి ఏంటంటే పేషెన్సీ లెవెల్స్ కూడా పేషెన్సీ లెవెల్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకు కూడా పొజిషనల్ ట్రేడింగ్ సూట్ అవుతుంది పేషెన్సీ లెవెల్స్ ఎక్కువ ఉండాలి ఇంపేషెంట్ కాదు ఎక్కువ ఉన్న వాళ్ళకు కూడా పొజిషనల్ ట్రేడింగ్ సూట్ అవుతుంది అంటే వాళ్ళు ఒక ట్రేడ్ తీసుకున్నారంటే అది వారం రోజులు 10 రోజులు 4 రోజులు దే విల్ వెయిట్ ఫర్ ద టార్గెట్ వాళ్ళు అనుకున్న టార్గెట్ రీచ్ అయ్యేంత వరకు ఓపిక్గా వెయిట్ చేస్తుంటారు ఎమోషనల్గా టెంప్ట్ అయిపోయి మిడిల్లో క్లోజ్ చేయడం ఎట్లాంటివి చేయరు అందువల్ల ఒకటి టైమింగు మీకు టైం పెర్మిట్ చేస్తుందా లేదా ఎక్కువ టైం పెర్మిట్ చేయదు అనుకుంటే కంపల్సరీగా మీరు పొజిషనల్ ట్రేడర్ అవ్వాలి రెండోది మీరు పొజిషనల్ ట్రేడర్ అవ్వాలంటే పేషెన్సీ లెవెల్స్ ఎక్కువ ఉండాలి అయితే ఇక్కడ నాకు టైం ఉండదు అలాగని పేషెన్సీ కూడా నాకు లేదు అంటే రెండు కుదరవండి టైం ఉండదు నేను పొజిషనల్ ట్రేడింగే చేయాలనుకుంటే యూ నీడ్ టు డెవలప్ యువర్ పొజిషన్సీ లెవెల్స్ ఇంకంతకు మించి ఇంక దారి లేదు ఓకే బట్ వెన్ యూ నో దట్ యు ఆర్ ఎ పొజిషనల్ ట్రేడర్
పొజిషనల్ ట్రేడర్స్ కావాల్సిన పేషెన్సీ లెవెల్ని మీరు డెవలప్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే నేను పొజిషనల్ ట్రేడర్ అని తెలియకుండా మీరు పొజిషనల్ ట్రేడింగ్ చేస్తుంటే ట్రేడింగ్ ఏమో తీసుకోవడం పొజిషనల్లో తీసుకుంటారు, ఎగ్జిట్ ఏమో ఇంట్రాడేలో ఎగ్జిట్ అవుతుంటారు. సో దెర్ ఇస్ నో యూజ్ విత్ దట్. ఓకే, అందువల్ల ముందు పొజిషనల్ ట్రేడర్ గురించి మాట్లాడుతున్నాం. మీకు టైం తక్కువ ఉంటే మీరు ఈవినింగ్ మధ్యాహ్నం 3:30కి మార్కెట్ క్లోజ్ అయిపోతుంది. క్లోజ్ అయిపోయిన తర్వాత ఓకే జస్ట్ మినిట్ కెరియర్ మార్కెట్ 3:30 క్లోజ్ అయిపోయిన తర్వాత మీరు ఇప్పుడు ఈవినింగ్ రాత్రి 8 గంటలకు వచ్చారు, 9 గంటలకు వచ్చారు, 10 గంటలకు వచ్చారు, ఒకసారి చార్ట్స్ అన్ని ఓపెన్ చేసి ఒకసారి చెక్ చేసుకుంటారు ఇలాగా అని. అప్పుడు ఏంటంటే టైం ఫ్రేమ్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీనికి డైలీ టైం ఫ్రేమ్ పెట్టుకుంటామండి పొజిషనల్ ట్రేడింగ్కి. ఈచ్ వన్ క్యాండిల్ రిప్రజెంట్స్ వన్ డే మార్కెట్ మూవ్మెంట్. సో మీరు ఒక టార్గెట్ పెట్టుకుంటే ఆ టార్గెట్కి ప్రైస్ వచ్చిందా లేదా చూసుకోవడానికి మీరు, సపోజ్ మీరు ఒక సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్స్ ట్రెండ్ లైన్ లెవెల్స్ డ్రా చేసుకున్నారు సపోజ్ ఇది ఇక్కడ ఈ రెండింటిని కలిపితే. సో ఇప్పుడు ఇలా ఉంది, మీరు పొజిషనల్ ట్రేడర్ అనుకోండి, డైలీ టైం ఫ్రేమ్ పెట్టుకుంటే ఇక్కడ ఉంది ప్రైసు, అంటే మీరు ఇక్కడ దీంట్లో ట్రేడ్ చేయడానికి మీకు ఏం లేదు. చూస్తారు ఓకే ఈరోజు ఏం ఆపర్చునిటీ లేదు, రేపు ఒకవేళ ప్రైస్ దీన్ని టచ్ అయితే అప్పుడు చూసుకుందాం అంతే, ఈ రోజుకి మీకు ఇక్కడ పని లేదు. ఎస్బీఐ ఓకే ఇవన్నీ తీసేస్తాను, డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. ఓకే, సో ఇప్పుడు ఇలాగా సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్స్ ట్రెండ్ లైన్స్ డ్రా చేసి కూర్చున్నాం. ప్రైస్ ఇప్పుడు ఎక్కడుంది అంటే ఈ రోజు మీకు ఇక్కడ ఆపర్చునిటీ లేదు, అంటే రేపు మీకు ఇక్కడ ఆపర్చునిటీ రాదు. ఒకవేళ రేపు మీకు ఇక్కడ క్యాండిల్ క్లోజ్ అయితే ఈ లైన్ని టచ్ అయితే మీరు ఎల్లుండి దాని గురించి ఆలోచించాలి అంతే. అంటే దగ్గరలో ఉంది, మీరు మీ నోట్ ప్యాడ్లో రాసి పెట్టుకోవచ్చు, రేపు మీరు వాచ్ లిస్ట్లో పెట్టుకోవచ్చు. అంటే రేపు మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత ఇది వాచ్ లిస్ట్ అనమాట. నిఫ్టీ కూడా అంతే, ఎల్లుండి కోసం మీరు వాచ్ లిస్ట్ లో పెట్టవచ్చు ఎప్పుడు, ఒకవేళ టచ్ అయితే. టచ్ అవ్వకపోతే ఇట్స్ నాట్ యువర్ ఆపర్చునిటీ. అంటే ఇలాగ ప్రతి చార్ట్, విప్రో ఉంది ఇక్కడ మనకి ఏం లేదు, టాటా స్టీల్ ఉంది యాక్చువల్లీ ఈరోజు ఇక్కడ బయ్యింగ్ ఆపర్చునిటీ వచ్చింది, నేను రిస్క్ తీసుకుని నేను బై చేసుకున్నాను. ఒక ఇది కిందన స్టాప్ లాస్, సో ఓకే ఈ స్టాప్ లాస్ పెట్టుకుని టార్గెట్ అయితే ఈ లెవెల్ టార్గెట్ పెట్టుకున్నాను యాక్చువల్గా. సో ఐ టుక్ దిస్ ట్రేడ్ టుడే. ఇది కూడా డైలీ టైం ఫ్రేమ్ లో తీసుకున్నది అండి ఇది, అంటే యాక్చువల్గా ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ఎ లాంగ్ టైమ్ లాంగ్ టార్గెట్. అంటే ఇక్కడ రిస్క్ ఎంత, 10 రూపీస్ రిస్క్ ఇది, ఇక్కడ నుండి ఇక్కడికి 10 6 రూపీస్ 7 రూపీస్ టార్గెట్ ఎంత, ఆల్మోస్ట్ మోర్ దెన్ 50 రూపీస్. ఓకే, సో ఇప్పుడు ఈ టార్గెట్ మీద నేను ట్రేడ్ తీసుకున్నాను ఈరోజు. ఇది డైలీ టైం ఫ్రేమ్, అంటే నిన్న చూసాం అనుకోండి, నిన్న లేదు ఈరోజు వచ్చింది, ఈరోజు వచ్చింది కాబట్టి యాక్చువల్ నేను లైవ్లో ఉన్నాను కాబట్టి నేను ఈరోజు తీసుకున్నాను. మీరు ఇంట్రాడేటర్ మీరు పొజిషనల్ అనుకోండి, ఈరోజు టచ్ అయింది కదా, అంటే మీరు అనుకున్న జోన్కి వచ్చేసింది, రేపు మార్నింగ్ లేస్తూనే మీరు ఇక్కడ భయంగా తీసుకుంటారు అంతే. 9:15కి మీరు భయం, అంటే ఇది మీరు ఇప్పుడు మీరు ఒకటి చూసి చూడండి నిఫ్టీలో, యాజ్ ఎ పొజిషనల్ ట్రేడర్ నిఫ్టీలో ఇంకా ప్రైస్ ఇక్కడికి రాలేదు, వాచ్ లిస్ట్ లో పెట్టుకున్నారు. స్టేట్ బ్యాంక్ ఇంకా రాలేదు, ఇది వాచ్ లిస్ట్, అంటే రేపు ఎల్లుండిలో మీకు ఈ జోన్కి రీచ్ అవ్వచ్చు. విప్రో నథింగ్ ఇస్ దేర్, టాటా స్టీల్ వచ్చింది, సో రేపు మార్నింగ్ 9:15కి మీరు ఇక్కడ బై చేసేసుకోవచ్చు. ప్రైస్ ఇంచుమించు ఈ జోన్లోనే ఓపెన్ అయినట్లయితే రేపు పొద్దున్న 9:15కి మార్కెట్ ఓపెన్ అయినప్పుడు మీరు బై చేసేసి వెళ్ళిపోతే దీని కింద స్టాప్ లాస్ పెట్టేసి ఎక్కడ టార్గెట్ పెడితే అది ఎప్పుడు హిట్ అయితే అప్పుడు హిట్ అవుతుంది. నథింగ్ టు డూ విత్ దట్. మీరు ఇంకా మళ్ళీ మధ్య మధ్యలో ఏం జరిగింది ఏమీ చూడక్కర్లేదండి. ఓకే, సో యాజ్ ఎ పొజిషనల్ ట్రేడర్ దిస్ ఈజ్ యువర్ డ్యూటీ. టాటా పవర్ ఉంది ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇక్కడ ఉంది ఇది, ఒకవేళ మీరు ఏమన్నా ఆపర్చునిటీ ఇక్కడ ఏమైనా వచ్చిందా, ఒకవేళ ఈ సపోర్ట్కి వస్తే బై చేద్దాం అనుకుంటాను అనుకుందాం. యాక్చువల్గా టాటా పవర్కి నేను లాస్ట్ టైం చెప్పినట్లున్నాను, ఇట్స్ ఎ జోన్, ఇక్కడికి వస్తే బై చేయొచ్చు, మేక్ ఇట్ డౌన్ టాటా పవర్. ఓకే, సో టాటా పవర్ ఇక్కడికి వస్తే బై చేయొచ్చు. ఇప్పుడు ఎక్కడుంది అంటే ఇక్కడికి రావడానికి ఒక 2-3 డేస్ పడుతుందేమో, సో ప్రస్తుతానికి ఇది వాచ్ లిస్ట్ అంతే. అలాగే రిలయన్స్ ఇన్ఫ్రా ఇది ఇక్కడ కింద ఉంది, దీంతో మనకు పని లేదు. ఇలాగా కొన్ని చార్ట్స్ని, ఇవి కరెన్సీ చార్ట్స్ చూసాం, వీటితో మనకి ఏం పని లేదు. టాటా స్టీల్ ఉంది, టాటా స్టీల్ ఇదిగోండి, ఇది యాక్చువల్గా ఓకే ఆల్రెడీ ఇక్కడ ఉంది, మళ్ళీ ఇక్కడ ఓపెన్ చేస్తాం, చెప్పాను కదా ఇక్కడ టాటా స్టీల్ వీ టుక్ ఇట్. ఇలాగా మనం ఏదైతే చార్ట్స్ ఉన్నాయో మీరు డైలీ టైం ఫ్రేమ్ పెట్టుకొని ఏదైనా ఆపర్చునిటీ వస్తే తీసుకుంటారు, లేకపోతే లేదు. ఓకే, సో ఇలాగ చేసేదానికి పొజిషనల్ ట్రేడర్కి మీరు ఒక 20 చార్ట్స్ పెట్టుకున్నారు అనుకోండి,
ట్వంటీ చార్ట్స్ ఒక్కొక్క చార్ట్కి 1 మినిట్ అండి, ఎందుకంటే ఇలా చూస్తారు నిఫ్టీలో ఓకే రేపు అంతే, 10 సెకండ్స్ అయిపోయింది. స్టేట్ బ్యాంక్ చూశారు ఓకే రేపు, విప్రో ఆపర్చునిటీ లేదు నథింగ్, టాటా స్టీల్ వచ్చింది ఓకే, ఇప్పుడు దీని మీద కొద్దిగా టైం స్పెండ్ చేయొచ్చు, ఎందుకంటే ఇది రేపు బై చేయడానికి రెడీగా మీరు ఉన్నారు కాబట్టి ఓకే. ఇంకా దీని మీద ఇంకేమైనా అనాలిసిస్ చేయాలా ఏంటి అనేది ఒక 3 to 5 మినిట్స్ మీరు దీని మీద టైం స్పెండ్ చేయొచ్చు, చూసుకొని తర్వాత నెక్స్ట్ చార్ట్ ఒకవేళ టాటా మోటార్స్ సపోజ్ డైలీ ఎక్కడ ఏమన్నా ఉందా, ప్రస్తుతానికి ఎక్కడ లేదు, టాటా మోటార్స్ ఇక్కడికి వస్తే బయ్యంగా ఆపర్చునిటీ ఉంది ఇక్కడికి వస్తే. సో ఓకే ఇంకా రావాలి, ఒక 2-3 డేస్ పట్టొచ్చు, వాచ్ లిస్ట్లో పెట్టుకుంటారు, నోట్బుక్లో రాసుకుంటారు. టాటా పవర్ ఎక్కడికి వస్తే ఇది కూడా 2-3 రోజులు పట్టొచ్చు. ఓకే, దిస్ వే యూ విల్ ప్రిపేర్ నోట్స్, అంతే. ఆ విధంగా 1/2 అవర్ ఈజ్ సఫిషియంట్ ఫర్ యూ ఇఫ్ యు ఆర్ ఏ పొజిషనల్ ట్రేడర్. టార్గెట్ కూడా ఎంత ఉంటుంది, హై ఉంటుంది టార్గెట్, ఎందుకంటే ఇక్కడ ఎస్బీఐలో కైకు బై చేశారంటే ఇంచుమించు ఈ జోన్ టార్గెట్, విప్రోలో లేదు. టాటా స్టీల్ చెప్పాను కదా, ఇదిగోండి యాక్చువల్గా ఇక్కడ నేను ఎగ్జిట్ అవుతానని కానీ ఇది రెసిస్టెన్స్, ఇది చూడండి. సో ఈ రెసిస్టెన్స్ కొద్దిగా ముందు ఎగ్జిట్ అయిపోతాం అంతే, ఎందుకంటే అంత 100% దీన్ని టచ్ అవ్వాలని రూల్ ఏం లేదు కాబట్టి కొద్దిగా ముందుగా ఎగ్జిట్ అయిపోతాం. అంటే 50 రూపీస్ టార్గెట్ అంటే అది వెళ్ళడానికి 10-15 డేస్ టైం పట్టచ్చు. ఎవ్రీడే చూస్తారు మీ టార్గెట్ హిట్ అయ్యిందా లేదా, హిట్ అయ్యిందా లేదా, దట్స్ ఇట్. అందుకే పేషెన్సీ ఉండాలి, అంతేగాని ఇక్కడ నేను ట్రేడ్ తీసుకున్నాను ఇంకా హిట్ అవ్వలేదు ఇంకా హిట్ అవ్వలేదు అనుకుని మధ్యలో ఎగ్జిట్ అయిపోతే అగైన్ దేర్ ఇస్ ఎ ప్రాబ్లం. అందువల్ల ఒకటోది మీకు టైం పెర్మిట్ చేయకపోతే యూ షుడ్ బి ఎ పొజిషనల్ ట్రేడర్ అండ్ యూ షుడ్ డెవలప్ యువర్ పేషెన్సీ లెవెల్స్. ఇది పొజిషనల్ ట్రేడింగ్ అండి. అలా కాకుండా నాకు మధ్య మధ్యలో కొద్ది కొద్దిగా టైం ఉంటుంది, సపోజ్ ఒక హౌస్ వైఫ్ తీసుకోండి, లేదనుకుంటే ఒక బిజినెస్ పీపుల్ పర్సనే ఆఫీస్ షాప్లో కూర్చుంటారు, సిస్టమ్ ముందు కూర్చుంటారు, అప్పుడప్పుడు కస్టమర్స్ వస్తే మాట్లాడుతుంటారు, హీ కెన్ యాక్సెస్ ద సిస్టమ్ కానీ అలాగ 24 అవర్స్ స్క్రీన్ ముందు కూర్చునే పరిస్థితి ఉండకపోవచ్చు. హౌస్ వైఫ్ ఇంట్లో వంట పని ఆ పని ఈ పని చేస్తుండి ఉండొచ్చు, అట్లాంటప్పుడు అంటే మధ్య మధ్యలో వాళ్ళు చూడగలరు. అలాగే ఒక ఎంప్లాయీ ఉంటారు, తన ఆఫీసులో జాబు బట్ సిస్టమ్ యాక్సెస్ ఉంది, ఒకవేళ ఇలా చార్ట్స్ అనలైజ్ చేయొచ్చు. ఒకవేళ కొన్ని కంపెనీస్ పెద్ద కంపెనీస్లో ఇటువంటి చార్ట్స్ కానీ ఇవ్వకుండా బ్లాక్ చేస్తారు సిస్టమ్స్ని, కానీ కొన్ని కొన్ని కంపెనీస్లో చేసుకోవచ్చు. అట్లాంటి వాళ్ళు ఏదైనా వర్క్ చేసుకుంటూ కూడా నేను ఇది అనలైజ్ చేయొచ్చు అనుకునేటప్పుడు దే బికమ్ స్వింగ్ ట్రేడర్స్. అప్పుడు సాధారణంగా వాళ్ళు 1 అవర్ టైం ఫ్రేమ్ పెట్టుకుంటారు. 1 అవర్ టైం ఫ్రేమ్ పెట్టుకుంటే ఇందాక డైలీ టైం ఫ్రేమ్లో ఉన్నప్పుడు రోజుకి 1/2 అవర్ పని అనుకున్నాం కదా, ఇక్కడ 1 అవర్కి వచ్చేసరికి ఏమవుతుందంటే ప్రతి 1 అవర్కి ఒక 10 మినిట్స్ టైం స్పెండ్ చేస్తే చాలు. ఎవ్రీ 1 అవర్ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత ఒక 1 అవర్ క్యాండిల్ క్లోజ్ అయిపోయింది, మళ్ళీ ఫస్ట్ 1 అవర్ వరకు మీకు ఏం పని ఉండదు. ఇలా చూసుకుంటారు, సే ఫర్ ఎగ్జాంపుల్ దీన్నే వెయిట్ చేద్దాం 1 అవర్లో పడుతుంది. వన్ అవర్ టైం ఫ్రేమ్ ఓకే. సో ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత చూసుకుంటుంటారు ఏదైనా ఆపర్చునిటీ వస్తుందా. అప్పుడు ఏమవుతుందంటే 1 అవర్కి మీరు ఒకసారి చూసుకుంటే చాలు స్క్రీన్ని. అప్పుడు ఏమవుతుందంటే మీ పొజిషన్స్ సేమ్ డే సమ్ టైమ్స్ క్లోజ్ అవ్వచ్చు, లేదంటే 2-3 రోజుల్లో వారం రోజుల్లో క్లోజ్ అయిపోవచ్చు. ఎందుకు ఎలా క్లోజ్ అవుతాయి అనేది తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే. అలా కాకుండా నేను మార్కెట్ ఉన్న పర్టికులర్ టైం అంతా కూడా నేను సిస్టమ్ ముందు కూర్చోగలను అనుకోండి. ఇప్పుడు సపోజ్ ఇక్కడ 1 అవర్ ప్రకారం చూద్దాం, ఇక్కడ చూడండి ఇక్కడ ఒక బయ్యింగ్ సెల్లింగ్ ఆపర్చునిటీ వచ్చింది, ఎస్ఆర్ ఫ్లిప్ ఇక్కడ ఒక సెల్లింగ్ ఆపర్చునిటీ వచ్చింది, ఇక్కడ సెల్ చేస్తే స్టాప్ లాస్ దీనికి పైన, ఇదేంటిది టాటా స్టీలే, ఒక 7 రూపాయలు స్టాప్ లాస్ పెట్టుకుంటే ఇది టార్గెట్ అండి. అంటే 21 రూపాయ టార్గెట్, అంటే మనం 1:2 పెట్టుకున్నాం అనుకోండి ఇంట్రాడే కాబట్టి, అంటే 14 రూపీస్ టార్గెట్ పెట్టుకుంటే, 7 రూపీస్ స్టాప్ లాస్ పెట్టుకుంటే ఎంతవరకు వెళ్ళింది, దగ్గర దగ్గరికి వెళ్ళిందండి, 6 రూపీ 80 పైసా వరకు వెళ్ళింది, 6 రూపీ 70 పైసా వరకు వెళ్ళి తర్వాత వచ్చి మీ టార్గెట్ హిట్ అయింది, ఇక్కడికి వచ్చేసరికి టార్గెట్ హిట్ అయింది ఓకే. చూడండి జర్నీ ఎలా ఉందో కొద్దిగా జూమ్ ఇన్ చేసి చూపిస్తా. ఇక్కడ సెల్లింగ్ ఆపర్చునిటీ వచ్చింది, 7 రూపీస్ స్టాప్ లాస్, 7 రూపీసేనా, ఎస్ 6.40 పైసా, అంటే 7 రూపీస్ స్టాప్ లాస్ పెట్టుకుంటాం ఎందుకంటే కొద్దిగా బఫర్ ఉండాలి. 7 రూపీస్ స్టాప్ లాస్ పెట్టుకుంటే ఇది ఎంత, యాక్చువల్గా 24 రూపీస్ ఉంది కానీ 1:2 రిస్క్ రివార్డు, అంటే 14 రూపీస్ టార్గెట్ పెడతాం. ఇది ఒకసారి ఎంతకు వచ్చిందో చూడండి, మీకు ఇక్కడ జర్నీ చూస్తే ఎంత
తమాషా ఉంటుంది. ఒకసారి చూడండి, మీరు ఇక్కడ సెల్ చేశారు, సెల్ చేసిన తర్వాత ముందు ప్రైస్ సెల్ చేసి స్టాప్ లాస్ ఇక్కడ పెట్టారు 7 రూపీస్, సెల్లింగ్ ఇది. ఓకే, మార్క్ చేస్తాను. తమాషా అంతా ఈ ట్రేడ్లోనే ఉంటుంది, ఒకసారి చూడండి. అండ్ 14 రూపీస్ టార్గెట్ కదా ఇక్కడ, అంటే ఇంచుమించుగా ఈ జోన్లో టార్గెట్ పెట్టుకున్నారు 14 రూపీస్ అనేది. ఎస్, ఓకే, ఇక్కడ సెల్ చేశారు, ఈ సెల్ చేసింది కూడా మార్క్ చేద్దాం. ఈ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత నెక్స్ట్ క్యాండిల్లో ఇక్కడ సెల్ చేశారండి, ఈ ప్లస్ దగ్గర సెల్ చేసి ఇక్కడ స్టాప్ లాస్ పెట్టారు, ఇక్కడ టార్గెట్ పెట్టారు. ఓకే, అయితే ఆ తర్వాత ఏమైంది, ప్రైస్ ఎలా ట్రావెల్ అయిందో చూడండి. ముందు నెగిటివ్లోకి వెళ్ళింది, నెగిటివ్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ పాజిటివ్లోకి వచ్చింది. పాజిటివ్లోకి అంటే దగ్గర దగ్గర మీ టార్గెట్ దగ్గరకు వచ్చింది, వచ్చి మళ్ళీ నెగిటివ్లోకి వెళ్ళింది. ఎంతవరకు వెళ్ళింది, స్టాప్ లాస్ వరకు వెళ్ళింది. అంటే దీన్ని చావు తప్పు కన్నులు అట్టపోవడం అంటారు చూసారా, అంతవరకు వెళ్ళింది అన్నమాట. ఆ తర్వాత ఏం జరిగింది, మీ టార్గెట్ హిట్ అయింది. మొత్తం మైండ్ గేమ్, సైకలాజికల్ గేమ్ అంతా ఈ ప్యాటర్న్లోనే ఉందండి. ఎవ్రీ క్యాండిల్కి మీతో ఒక ఎమోషన్స్ ఎలా మూవ్ అవుతాయి మీరు ఒకసారి చెక్ చేసుకోండి. చూడండి, సెల్ చేశారు, ఇక్కడ సెల్ చేసిన వెంటనే నెగిటివ్లోకి వెళ్ళిపోయింది. స్టార్టింగ్ అబ్బా డిసప్పాయింట్మెంట్, ఇలా సెల్ చేశాను నెగిటివ్లోకి వెళ్ళిపోయింది, నా కోసమే ఈ ట్రేడ్ కాసుకొని కూర్చున్నట్లుంది, ఇలా సెల్ చేశాను లేదో లాస్లోకి వెళ్ళిపోయింది అని బాధపడిపోతుంటాం. బాధపడిపోతుంటే ఒక పెద్ద క్యాండిల్ మళ్ళీ కిందకు వచ్చింది. వావ్, మీరు ఊహించింది అన్నమాట ఇది. వావ్, సూపర్బ్, లాస్లోకి వెళ్తే వెళ్ళింది కానీ ప్రాఫిట్లోకి వెళ్ళింది. మీరు ఎంత పెట్టుకున్నారు, 14 రూపీస్ టార్గెట్ పెట్టుకుంటే 7 రూపీస్ ప్రాఫిట్ వచ్చేసింది. ఇంకేముందులే ఇంకో 7 రూపీస్ కిందకు వస్తే నా టార్గెట్ అచీవ్ అయిపోద్దని మీరు చూస్తుంటారు. చూస్తుంటే మళ్ళీ ఇలా వెనక్కి వెళ్ళింది. వెనక్కి వెళ్ళేసరికి అప్పటికి 7 రూపీస్ ప్రాఫిట్ కాస్త, ఎంత లాస్కి వచ్చి ఎంత ప్రాఫిట్లోకి వచ్చింది, ఇక్కడికి వచ్చేసరికి 250కి వచ్చేసింది. ఇంకా తెగ బాధపడిపోతుంటారు, 7 రూపీస్ ప్రాఫిట్లోకి వెళ్ళింది, ఎగ్జిట్ అయిపోయాను కాదు, అనవసరంగా ఉంచాను, ఆఖరికి 250 ప్రాఫిట్లోకి వచ్చింది అనుకుంటుంటారు. అనుకుంటుంటే మళ్ళీ కిందకు వచ్చింది, కిందకు వచ్చి ఆ పోనీలే అనుకుంటే సింగిల్ క్యాండిల్ మళ్ళీ ఏమైంది, ఇక్కడికి వెళ్ళింది. అంటే మీరు ఇక్కడ సెల్ చేస్తే ఈ 7 రూపీ ప్రాఫిట్ అంతా తుడిచిపెట్టుకుపోయి తిరిగి మైనస్లోకి వెళ్ళిపోయింది. మళ్ళీ లాస్ చూపిస్తుంది మీ ట్రేడ్ అది. ఓకే, ఇక్కడ నుండి ఏమైంది, ఇంక మొదలైంది. అంటే మీరు అరే 7 రూపీస్ ప్రాఫిట్లోకి వెళ్తే నేను ఎగ్జిట్ అయిపోకుండా ఫూల్ని అనవసరంగా అట్టిపెట్టుకున్నాను ఈ ట్రేడ్ని, తిరిగి లాస్లోకి వచ్చింది అనుకుంటున్నారు ఈ క్యాండిల్కి వచ్చేసరికి. అదేమైంది, ఇంకా అలా నెమ్మది నెమ్మది పైకి పాకడం మొదలుపెట్టింది. అంటే ఇంకా మీ స్టాప్ లాస్ హిట్ అవ్వడానికి రెడీ అయిపోయింది అనమాట, ఆల్మోస్ట్ హిట్. మీ ఈ క్యాండిల్స్, ఎవ్రీ క్యాండిల్లో మీ ఫీలింగ్స్ చూడాలి, మీకు విజువలైజ్ చేస్తానండి మీ ఫీలింగ్స్ని. ఎందుకంటే న్యాచురల్గా ఇలాగే జరుగుతుంది. మీరు దీనికి ప్రిపేర్ అయితే దెన్ యూ విల్ బికమ్ కాన్ఫిడెంట్ అండ్ యూ విల్ బికమ్ పేషెంట్. దాని గురించే మీకు అంటే ఒక మనిషి తాలూకా సైకలాజికల్ గేమ్ ఎలా నడుస్తుందో మీకు విజువలైజ్ చేసి చూపిస్తాను నేచురల్గా. ఓకే, ఈచ్ అండ్ ఎవ్రీ క్యాండిల్ మీ తాలూకా హార్ట్ బీట్ని పెంచేదేనండి. నెక్స్ట్ ఒక చూడండి, ఇక్కడ ఇలా వెళ్ళింది, లాస్లోకి వెళ్ళింది, నెక్స్ట్ రెడ్ క్యాండిల్ వచ్చింది, బ్రేక్ ఈవెన్. అంటే మీరు ఎక్కడ సెల్ చేశారు అక్కడికి వచ్చేది అమ్మయ్యా అనుకున్నారు. వెంటనే మళ్ళీ గ్రీన్ క్యాండిల్, మళ్ళీ లాస్, నెక్స్ట్ గ్రీన్ క్యాండిల్, నెక్స్ట్ గ్రీన్. అంటే మీ హార్ట్ బీట్ని ఎవ్రీ గ్రీన్ క్యాండిల్ మీ హార్ట్ బీట్ని పెంచుకుంటూ వెళ్తుంది. ఫైనల్గా స్టాప్ లాస్ దగ్గరికి వెళ్ళిందండి. ఆ తర్వాత ఏమైంది, మళ్ళీ నెమ్మదిగా వచ్చింది, మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ ప్రాఫిట్లోకి వచ్చింది. ప్రాఫిట్లోకి వచ్చింది కదా అని మళ్ళీ ఊరుకుంటే మళ్ళీ ఏమైంది, మళ్ళీ లాస్లోకి వెళ్ళింది. ఆఫ్టర్ దట్ కేమ్ డౌన్, మళ్ళీ 6 రూపీస్ ప్రాఫిట్కి వచ్చింది. వచ్చి మళ్ళీ చూడండి, మీరు ఎక్కడ సెల్ చేస్తారో అక్కడికి వెళ్ళింది, మళ్ళీ ఫైనల్లీ కేమ్ అండ్ క్లోజ్డ్. ఇక్కడతో సినిమా అయిపోయిందా, అవ్వలేదు. మీరు ఇక్కడ ఎగ్జిట్ అయిపోయారు, ఎగ్జిట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రైస్ వెనక్కి వెళ్ళిపోయింది. అమ్మయ్యా ఎగ్జిట్ అయిపోవడం మంచిదయ్యింది, లేదనుకుంటే అనవసరంగా వచ్చిన లాభం అంతా పోను. ఎందుకంటే 14 రూపీస్ ఎగ్జిట్ అయితే ఇప్పుడు 5 రూపీస్ మళ్ళీ వచ్చింది ప్రాఫిట్. ఫోన్లే మంచి పని అయింది, లేదంటే ఎగ్జిట్ అయిపోవడం వల్ల చాలా, లేదంటే మళ్ళీ నార్మల్గా వచ్చింది అని హ్యాపీ ఫీల్ అవుతుండగా మళ్ళీ ఇలా వచ్చి ఒక పెద్ద క్యాండిల్ ఇక్కడికి తీసుకొచ్చింది. ఎంత వచ్చింది టోటల్గా, 29 రూపీ 80 పైసా, అంటే ఆల్మోస్ట్ 30 రూపీస్. ఇప్పుడు చూడండి మళ్ళీ
అరే ఇక్కడ నేను సెల్ చేశాను, 14 రూపీస్ దగ్గర ఎగ్జిట్ అయిపోయాను, ఉన్నట్లయితే 30 రూపీస్ ప్రాఫిట్ వచ్చి ఉండేది. ఈ వీడియోని మీరు ఎన్ని మార్లు చూస్తారో చూడండి, ఆల్ ఈచ్ అండ్ ఎవ్రీ క్యాండిల్లో ఒక హ్యూమన్ బీయింగ్ సైకాలజీ ఇలాగే నడుస్తుందండి. అండ్ ఇట్స్ నాట్ అబౌట్ నాలెడ్జ్, ఇక్కడ నాలెడ్జ్ మాత్రమే కాదు, ఎవ్రీ క్యాండిల్లో ఈ ఎమోషన్స్ ఇన్వాల్వ్ అవుతుంటాయి. ఎవ్రీ క్యాండిల్లో క్లోజ్ చేసేసి ఉంటే బాగుండేది, ఉంటే బాగుండేది, క్లోజ్ చేసేసి ఉంటే బాగుండేది, ఉంటే బాగుండేది. ఓకే, సో కంప్లీట్ మైండ్ గేమ్ అండి ఇది. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, మీరు ఇక్కడ పోతే 7 రూపాయలు, వస్తే 14 రూపాయలు అని పెట్టారు. అంటే 1:2 రిస్క్ రివార్డ్ రేషియో అంటాం దీన్ని. రిస్క్ రివార్డ్ రేషియో, రిస్క్ ఎంత తీసుకున్నావు దానికి రివార్డ్ ఎంత పెట్టుకున్నావు, రిస్క్ రివార్డ్ అంటాం రేషియో. ఓకే, ఆర్ఆర్ఆర్. సో పోతే 7 రూపాయలు, వస్తే 14 రూపాయలు అని పెట్టారు కదా. ఇటువంటి సపోజ్ మీరు 10 ట్రేడ్లు తీసుకున్నారు అనుకోండి, 10లో 4 సక్సీడ్ అయ్యే 6 పోయాయి అనుకుందాం. ఉదాహరణకి 7 రూపాయల మీద అనుకుందాం, 7, 14, 7, 14. అప్పుడు ఏం జరుగుతుంది, 4 ట్రేడ్లు విన్ అయితే 4, 14, 56 రూపాయలు వస్తుంది. 6 ట్రేడ్లు లూజ్ అయ్యారు అంటే 6 రేట్లు 42 రూపాయలు పోయింది. స్టిల్ యు ఆర్ ఇన్ ప్రాఫిట్ ఆఫ్ 14 రూపీస్. అంటే మీరు మెజారిటీ ఆఫ్ ట్రేడ్స్ లూజ్ అయినా సరే స్టిల్ యు ఆర్ ఇన్ ప్రాఫిట్. మీ స్ట్రాటజీ మీద మీకు కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు ఎమోషన్స్ ఇన్వాల్వ్ అవ్వవు. ఒకవేళ ఇలా వెళ్ళి ఆల్మోస్ట్ స్టాప్ లాస్ దగ్గరికి వచ్చినా ఓకే, నథింగ్ విల్ హ్యాపెన్. ఒకవేళ స్టాప్ లాస్ హిట్ అయితే 6 ట్రేడ్లో ఇదొకటి, 6 లాస్ట్ ట్రేడ్లో ఇదొకటి, డోంట్ వరీ. దీస్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ మీరు డెవలప్ చేసుకుంటే వీ విల్ గెట్ సక్సీడ్ అండి. లేదు, ఈచ్ అండ్ ఎవ్రీ క్యాండిల్లో కూడా ఎమోషన్స్కి ప్లేస్ ఇచ్చామా, మీరు ఎక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు, ఎక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు, ఎక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు, ఎక్కడ ఎగ్జిట్ అవ్వచ్చు, ఎక్కడ ఎగ్జిట్ అవ్వచ్చు, ఎక్కడ ఎగ్జిట్ అవ్వచ్చు, ఎక్కడైనా ఎగ్జిట్ అవ్వచ్చు, వీ డోంట్ నో. మీ ప్రాఫిట్ పోతుంది. సమ్ టైమ్స్ ఏమనుకుంటాం మళ్ళీ, అరే ఇక్కడ వరకు ఉండాల్సింది అనుకుంటాం. ఇట్స్ నాట్ యువర్స్. మీరు ట్రేడ్ తీసుకునే ముందే ఇది స్టాప్ లాస్, ఇది టార్గెట్ పెట్టుకున్నారు, మీ టార్గెట్ ఇచ్చిపోయింది, దట్స్ ఇట్. ఇది వరకే మీది, ఇంతవరకే, ఇదంతా మీకు సంబంధం లేనిది. ఇది డోంట్ బాదర్ అబౌట్ దిస్ ప్రైస్. ఓకే, అంటే ఇక్కడ యాక్చువల్గా మీకు నెక్స్ట్ సెషన్లో డిసిప్లిన్లో చెప్పాల్సిందంతా ఇక్కడ ఆపర్చునిటీ దొరికింది కనుక మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, సో 1 అవర్ టైం ఫ్రేమ్లో తీసుకుంటే ఇది ఎన్ని రోజుల్లో క్లోజ్ అవుతుంది అది ట్రేడ్? అది ఇక్కడ మీరు సెల్ తీసుకుంటే 1 డే, 2 డేస్, 3 డేస్, 4 డేస్, 5 డేస్, 5 డేస్లో ట్రేడ్ క్లోజ్ అయిపోయింది. ఓకే, సో ఇది ఇంట్రాడే స్వింగ్ ట్రేడింగ్లో చేసేది ఇదండి. అదేవిధంగా ఒకవేళ మీరు పర్వాలేదు నాకు టైం ఎక్కువ ఉంది, నేను కంటిన్యూస్గా 9:30 నుండి 3:30 వరకు సిస్టమ్ ముందు కూర్చొని నేను అనలైజ్ చేయగలను అని మీకు అనిపించింది అనుకోండి, అప్పుడు మీరు 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో కానీ 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో కానీ మార్కెట్ని అనలైజ్ చేయొచ్చు. అప్పుడు ఏమవుతుందంటే మీకు ఫ్రీక్వెంట్గా ఆపర్చునిటీస్ వస్తాయి. ఒక ట్రేడ్ ఉదయం తీసుకుంటే మధ్యాహ్నం కల్లా క్లోజ్ చేసేయచ్చు, మధ్యాహ్నం తీసుకుంటే మధ్యాహ్నం 1 గంటకు తీసుకొస్తే 1 గంటన్నర క్లోజ్ చేసేయచ్చు, 2 క్లోజ్ చేసేయచ్చు, 3 క్లోజ్ చేసేయచ్చు. ఓకే, సో దిస్ వే ఇంట్రాడే ట్రేడింగ్ ఎవరికి అంటే కంటిన్యూగా నేను సిస్టమ్ ముందు కూర్చోగలను, నేను ట్రేడింగ్ని కెరీర్గా తీసుకుంటాను, ఐ కెన్ స్పెండ్ మోర్ టైమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద సిస్టమ్ అనుకునే వాళ్ళకి ఇంట్రాడే ట్రేడింగ్ సూట్ అవుతుంది. ఇక్కడ కూడా ఒక ఆపర్చునిటీ ఉంది చూద్దాం. చూడండి, స్వింగ్ ట్రేడింగ్ అక్కడ అనుకున్నాం, ఇంట్రాడేలో ఇక్కడ వచ్చింది చూడండి, ఎస్ఆర్ ఫ్లిప్పే. నాట్ ఎగ్జాక్ట్ కానీ మీకు అది ఊరికనే చూపిస్తున్నా. యాక్చువల్లీ ఇక్కడ ఒకసారి వచ్చింది, ఇక్కడ వచ్చినప్పుడు ఇక్కడ ప్రాఫిట్లోకి వెళ్ళింది, మళ్ళీ ఇక్కడ ఒకటి వచ్చింది. దీన్ని యాక్చువల్గా అయితే నేనైతే తీసుకోను, బట్ ఒకవేళ ఇక్కడ మీరు ఏదైనా సెల్ ఆపర్చునిటీ ఇక్కడ తీసుకున్నారు అనుకోండి, ఈ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత స్టాప్ లాస్ ఇది 5 రూపాయల 40 పైసలు, అంటే 5 రూపాయల 50 పైసలు స్టాప్ లాస్ పెడితే ఇదంత ఇది 7 రూపాయలు, 8 రూపాయలు. ఇది అంటే 1:1.5 రిస్క్ రివార్డ్, పోతే 5 రూపాయలు, వస్తే 7.5. ఓకే, అది పెట్టుకుంటే ఏమైంది, ఈరోజు తీసుకుంటే ఇక్కడ నెక్స్ట్ డే కల్లా క్యాండిల్ అది క్లోజ్ అయిపోయింది. అంటే ఈవెన్ నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా, అంటే 24 అవర్స్ క్లోజ్ అవ్వకముందే మీ ట్రేడ్ ప్రాఫిట్తో క్లోజ్ అయిపోయింది. ఓకే, సో ఇది ఇంట్రాడే ట్రేడింగ్లో చేసే పని అనమాట. అది అంటే ఇక్కడ ఏమవుతుంది అంటే ఇక్కడ ఏం లేదు, డిఫరెన్స్ ఏం లేదండి. ఒక పర్టికులర్గా ఒక వ్యక్తి ఒక ట్రేడ్ పొజిషనల్ ట్రేడ్ అని మీరు ట్రేడ్ తీసుకునేటప్పుడు ఏం ఉండదు, టైం ఫ్రేమ్ని బట్టే మీ తాలూకా ట్రేడింగ్ స్టైల్ మారిపోద్ది అంతే.
మీరు పొజిషనల్ ట్రేడర్ అయితే ఎక్కువ టైం మీకు ఉండదు కాబట్టి రోజుకి అరగంట మాత్రమే టైం స్పేర్ చేయగలరు కాబట్టి డైలీ క్యాండిల్ పెట్టుకుంటారు. అంటే ఆ క్యాండిల్ ఓపెన్ అయిన ఈ రోజు ఓపెన్ అయిన క్యాండిల్ క్లోజ్ అవ్వడం మళ్ళీ సాయంత్రంకి అవుతుంది. సో నెక్స్ట్ డే వరకు మీకు ఏం పని లేదు కాబట్టి మీరు డైలీ టైం ఫ్రేమ్ పెట్టుకుంటారు. మధ్య మధ్యలో నాకు టైం ఉంటుంది అనుకుంటే 1 అవర్ టైం ఫ్రేమ్ పెట్టుకుంటారు. 1 అవర్ టైం ఫ్రేమ్ పెట్టుకుంటే ఎవ్రీ 1 అవర్ మీరు వాచ్ చేస్తుంటారు మార్కెట్ని, సో దట్ యు గెట్ మోర్ ఆపర్చునిటీస్. అలా కాదు నేను కంప్లీట్గా సిస్టమ్ ముందే కూర్చుంటాను నాకు ఇంక వేరే పని ఏమీ లేదు, ఐ కెన్ వాచ్ ఈచ్ అండ్ ఎవ్రీ క్యాండిల్ అనుకుంటే అప్పుడు 5 మినిట్స్ కానీ 50 మినిట్స్ కానీ పెట్టుకుంటాం. బట్ ఇంట్రాడే, యా ఇంట్రాడే అది 3:30 క్లోజ్ అవుతుందండి. ఓకే, సో సమ్ టైమ్స్ ఇక్కడ టార్గెట్ ఎక్కువ పెట్టుకున్నాం. ఇక్కడ చూడండి 7, ఇదేంటి ఇది స్టాక్, ఇది 4 రూపీస్ 64 460 స్టాక్కి 8 రూపాయలు టార్గెట్ చాలా ఎక్కువ అండి ఇది. అందువల్లే మనకి నెక్స్ట్ డేకి వెళ్ళింది. లేదు మీరు నాకు అంత అవసరం లేదనుకుంటే మీరు ఇక్కడతోనే ఎగ్జిట్ అయిపోవచ్చు. 4 రూపాయల 50 పైసలు స్టాప్ లాస్, 4 రూపాయల 50 పైసలు టార్గెట్ అంటే సేమ్ డే వితిన్ 15 మినిట్స్ క్యాండిల్ కదా, 1, 2, 3, 4, 5, 6 క్యాండిల్స్ అంటే 1.5 అవర్లో క్లోజ్ అయిపోతుంది. అందుకే ఇక్కడ 5 మినిట్స్ ఆర్ 15 మినిట్స్ అంటున్నాడు కానీ అది కూడా గుర్తుపెట్టుకోండి. 5 మినిట్స్లో పెట్టారనుకోండి ఇంకా మీకు వేగంగా క్లోజ్ అయిపోతాయి. 5 మినిట్స్లో ఏమైనా ఆపర్చునిటీస్ వస్తాయా చూద్దాం. ఎస్, ఇదిగోండి ఇక్కడ వచ్చింది. ఒకసారి ఇవన్నీ తీసేస్తాను, తీసేసి ఫ్రెష్గా 5 మినిట్స్లో చూద్దాం. చూడండి ఇది సపోర్ట్ కదా, చూడండి ఇది లో, యాక్టెడ్ యాజ్ సపోర్ట్, బ్రోకెన్, సారీ రెసిస్టెన్స్. రెసిస్టెన్స్ వచ్చిన తర్వాత ఏమైంది, కిందకి పడింది. ఇక్కడ మీకు ప్యాటర్న్స్ చెప్పలేదు కాబట్టి ఇంకా మీకు ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ ఇన్ ఏ క్లియర్ వే. కానీ ఇప్పుడు ఇక్కడ మీరు ఏం చేస్తారు, ఇక్కడ మీరు ట్రేడ్ తీసుకుంటారు. ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే స్టాప్ లాస్ ఎంత, 75 రూపాయలు కాబట్టి 2 రూపాయలు స్టాప్ లాసు. ఇది టార్గెట్ జోను అంటే 8 రూపాయలు ఉంది. కానీ 1:2 చాలు, ఇంట్రాడేలో ఎక్కువ టార్గెట్ పెట్టుకోకూడదు. 2 రూపీస్ స్టాప్ లాస్, 4 రూపీస్ టార్గెట్, ఇక్కడతో ఎగ్జిట్ అయిపోతారు. అంటే ఇక్కడ నుండి ఎన్ని 1, 2, 3, 4, 5, 6, 7 సెవెంత్ క్యాండిల్లో, సెవెంత్ క్యాండిల్ అంటే 5 మినిట్స్ అంటే 35 మినిట్స్లో మీ ట్రేడ్ క్లోజ్ అయిపోయింది. ఓకే, సో దిస్ ఈజ్ హౌ వీ ట్రేడ్. అలాగే ఒకవేళ ఇక్కడ మళ్ళీ మీకు చూడండి ఇక్కడ ఒక విక్ వచ్చింది తప్ప, లాంగ్ విక్, పెద్ద విక్ వచ్చింది. ఆ విక్ వచ్చింది కాబట్టి నేనైతే దీన్ని ట్రేడ్ తీసుకోను. కానీ జనరల్గా ఈ విక్ లేదనుకోండి అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఇంకో బయ్యింగ్ ఆపర్చునిటీ వచ్చినట్లే. ఇక్కడ మళ్ళీ బై చేస్తే మళ్ళీ ఒక 2 రూపాయల స్టాప్ లాస్, 4 రూపాయల టార్గెట్, ఇక్కడికి వచ్చేసరికి టార్గెట్ హిట్ అయిపోతుంది. అంటే సేమ్ డేలో అదే చార్ట్లో మీకు 2 ఆపర్చునిటీస్ వచ్చాయి, ఒక సెల్లింగ్ వచ్చినట్లు, ఒకటి బయ్యింగ్ వచ్చినట్లు. సో దిస్ ఈజ్ కాల్డ్ ఇంట్రాడే ట్రేడింగ్ అండి. అంటే ఇక్కడ తేడా అంతా ఎక్కడ వచ్చిందంటే ఏ టైం ఫ్రేమ్ వాడుతున్నారు అనే దాన్ని బట్టే మీరు ఇంట్రాడే ట్రేడరా, స్వింగ్ ట్రేడరా, పొజిషనల్ ట్రేడర్ అనేది అర్థమవుతుంది. ఓకే, సో ఇక్కడ మీరు ఇప్పుడు డిసైడ్ చేసుకోవాల్సింది ఏంటంటే అకార్డింగ్ టు యువర్ టైం మీరు పొజిషనల్ ట్రేడరా, స్వింగ్ ట్రేడరా, ఇంట్రాడే ట్రేడరా. ఫైనల్గా స్కాల్పింగ్ చెప్పాం, స్కాల్పర్ సాధారణంగా 1 మినిట్ టైం ఫ్రేమ్లో పెడతారు, 2-3 మినిట్స్లో ట్రేడ్ క్లోజ్ చేసేస్తుంటారు. ఓకే, కానీ అది చాలా రిస్క్తో కూడుకున్నది, దాని జోలికి మనం వెళ్ళకపోవడమే బెటరు. సో నార్మల్గా చెప్పాలంటే ఇంట్రాడే ట్రేడింగ్, స్వింగ్ ట్రేడింగ్ అండ్ పొజిషనల్ ట్రేడింగ్. నౌ ఆల్ ఆఫ్ యూ, యూ డిసైడ్ వాట్ కైండ్ ఆఫ్ ట్రేడర్ యూఆర్. ఓకే, మీరు నేను పొజిషనల్ ట్రేడర్ని అవుతాను అనుకుంటే ఇక్కడ నుండి మీ బ్రెడ్ అండ్ బటర్ డైలీ టైం ఫ్రేమ్ మాత్రమే. ఇంక నుండి మీ తాలూకా ఇది మార్చుకోండి. ఇంక నుండి మీరు చేసే హోంవర్క్స్ అన్నీ కూడా దీన్ని బేస్ చేసుకునే ఉంటాయి. నేను పొజిషనల్ ట్రేడర్ని అని మీరు అనుకున్నారా, ఇంక నుండి మీరు తీసే స్క్రీన్ షాట్స్ అన్నీ డైలీ టైం ఫ్రేమ్లోనే తీయాలి. లేదు నేను ఎవ్రీ 1 అవర్ మార్కెట్ని చెక్ చేయగలను అనుకున్నట్లయితే 1 అవర్ టైం ఫ్రేమ్, ఇంక నుండి మీ వర్క్ అంతా 1 అవర్ టైం ఫ్రేమ్లోనే ఉంటుంది. అఫ్ కోర్స్ స్వింగ్ ట్రేడర్ 15 మినిట్స్ టైం ఫ్రేమ్ కూడా చూడొచ్చు, ఈదర్ 15 మినిట్స్ ఆర్ 1 అవర్ చెక్ చేయొచ్చు. ఒకవేళ లేదండి నేను కంప్లీట్గా సిస్టమ్ ముందే కూర్చుంటాను, ఐఎమ్ ఏ ఫుల్ టైం ట్రేడర్ అనుకున్నట్లయితే 5 మినిట్స్ కానీ 15 మినిట్స్ కానీ. క్లియర్?
అందువల్ల టుడే యూ డిసైడ్ వాట్ కైండ్ ఆఫ్ ట్రేడర్ యూఆర్. మీరు ఏ ట్రేడర్ అనుకుంటే దానికి అనుగుణంగా యూ టేక్ యువర్ ట్రేడ్స్. ఓకే, అయితే ట్రేడింగ్ స్టైల్ని బట్టి ఈ టైం ఫ్రేమ్ ఎందుకు చూజ్ చేసుకోవాలి అనేది ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టార్గెట్స్ ఎక్కువ తక్కువ ఏంటి అనేది మీకు తర్వాత నెక్స్ట్ సెషన్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ యూ డిసైడ్ వాట్ యూఆర్. దిస్ ఈజ్ 7:50 రైట్ నౌ. మళ్ళీ 8కి నెక్స్ట్ సెషన్ స్టార్ట్ చేద్దామండి. ఈ 10 మినిట్స్లో ఇఫ్ యూ కెన్ డిసైడ్ గివ్ మీ అ పింగ్. మన గ్రూప్లో మీరు ఐఎమ్ఏ పొజిషనల్ ట్రేడర్, ఐఎమ్ఏ ఇంట్రాడే ట్రేడర్, ఐఎమ్ఏ స్వింగ్ ట్రేడర్ అని మీరు టైప్ చేసి పెట్టండి విత్ఇన్ 10 మినిట్స్లో ఇఫ్ యూ క్యాన్ టేక్ యువర్ డెసిషన్. లేదనుకుంటే తొందర ఏం లేదు, రేపు పెట్టండి. కానీ ఇప్పటికే మీరు డిసైడ్ చేసుకోగలిగితే టైం నాకు ఎక్కువ ఉండదు అంటే యూఆర్ ఏ పొజిషనల్ ట్రేడర్. యా, అప్పుడే పెట్టేశారు. ఓకే, ఇక్కడ కాదు, గ్రూప్లో, వాట్సాప్ గ్రూప్లో పెట్టండి. మీరు పొజిషనల్ ట్రేడరా, స్వింగ్ ట్రేడరా, ఇంట్రాడే ట్రేడరా, గ్రూప్లో పెట్టండి. మీన్ వైల్ ఐ విల్ గో త్రూ. అండ్ దీనికి టైం ఫ్రేమ్స్ ఎందుకు చూజ్ చేసుకున్నాము, టార్గెట్స్ ఎలా ఉంటాయి, స్టాప్ లాస్లు ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా నెక్స్ట్ సెషన్లో డిస్కస్ చేద్దాం. సో దిస్ ఈజ్ 7:51, మళ్ళీ షార్ప్ 8:01, 10 మినిట్స్లో మళ్ళీ మీట్ అవుదాం. ఓకే, ప్లీజ్ జాయిన్ అవర్స్ వితౌట్ బీయింగ్ లేట్. థ్యాంక్ యూ, బై.